नमस्ते अंडी नीकु फिश करी चापल कूर चापल पुलुसु चूपिस्तुन्नानु फर्स्ट दीनिकी हाफ टी स्पून मेंतुलु अंड टी स्पून जीलकर्र कोंचेम वेयिंचुकोवाली फस्ट कोन्नि हाफ टी स्पून मेंतुलु वेसुकुन्नाम कदंडी अंड कोंचेम कलर चेंज अय्याक 1 टी स्पून जीलकर्र वेसुकुन्नाम वीटिनि कोंचेम वेच्चि चेयालि एक्कुव अवसरं लेदु चालु ओके पुलुसु कोसम नुव्वुलु कावालंडि नुव्वुल पोडि नुव्वुलु वेसि वेयिंचुतुन्नानु యాక్చువల్గా కొద్దిగా తక్కువే పడతాయి బట్ నేను మిక్సీలో వేయడానికి కన్వీనెంట్గా ఉంటుందని వేసాను దీనిలో హాఫ్ అయితే సరిపోతుందండి పులుసుకి నువ్వులు తొందరగా చిటపటమంటాయి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అవి వీటిలో వేసి కొంచెం లైట్ గా దోరగా వేయించుకోవాలి మరి బ్రౌన్ కలర్ కానవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ ఇలా కొంచెం salt గాని sugar గాని వేస్తే తొందరగా మగ్గిపోతాయండి ఒక పించ్ అంటే చిటికెడు salt అయినా చిటికెడు चक्कर वैसे त्वर मिली साल सूप कावाले इंका आनियन कटी मैं वन अंड हाफ केजी फिश अंडी वन अंड हाफ केजी की 3 मीडियम साइज सरिपोतुंदी फैमिली आफ्टरनून नाइट रेंडु बूटलु तिनोच्चु सरिपोतुंदी इंका एक्कुव कावाली नेक्स्ट वीक कूडा अट्ले कंटिन्यू चेसुकोवाली अनुकुंटे इंका 2 आनियन्स एक्कुव वेसुकोनि अन्नी मसाला दिनुसुलन्नी अन्नी कोंचेम एक्कुव वेसुकुंटे क्वांटिटी अंटे शोर्वा सूप सूप एक्कुवगा వేయించుకున్న నువ్వుల్లో సగం నువ్వుల పొడి అండి ఇది దీంట్లోనే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు వేసేసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి ఒక 2 ఇంచెస్ అల్లం ఒక వెల్లుల్లి ఒక 15 రబ్బెలు తర్వాత కొబ్బరి పొడి ఇంత సరిపోతుంది కొబ్బరి పొడి దీంట్లోనే కారం పొడి వేస్తున్నాను ఫిష్ కర్రీ చింతపండు అన్నీ మిక్స్ అయితే కాబట్టి 4 టీ స్పూన్స్ వేస్తున్నానండి ఫుల్ టీ స్పూన్స్ తర్వాత వచ్చేసి ధనియా పొడి ఇది 2 టీ స్పూన్స్ వేస్తాను దీనిలోనే కొంచెం గరం మసాలా కూడా వేసింది బట్ స్టిల్ ఫిష్ వాసన వస్తుంది కాబట్టి పోపులో ఒక 2-3 అలకులు లవంగాలు అవి వేసుకుంటే బాగుంటుంది అన్ని పొడులు కలిపి ఒకసారి మిక్సీ పట్టేస్తే ఇలా అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఈ ఆనియన్స్ ఈ లెవెల్ లో ఫ్రై చేస్తే చాలా మరీ బ్రౌన్ గా అవ్వకూడదు కొంచెం అడ్జస్ట్ అడ్జస్ట్ కొంచెం బ్రౌన్ అయితే సరిపోతుందండి ఆనియన్ మొత్తం కలర్ చేంజ్ అవ్వాలి ట్రాన్స్పరెంట్ కలర్ అయితే సరిపోతుంది ఇది వేసుకున్నాక దీంట్లోనే చింతపండు రసం యాక్చువల్గా చింతపండు అలాగే వేసేస్తారు బట్ నాకు ఎందుకో కొంచెం మధ్య మధ్యలో చింతపండు పిక్కలు వస్తే అంత టేస్ట్ అనిపించదు రసం చేసి వేసుకుంటే సరిపోతుందండి దీంట్లోనే టేస్ట్ కావాల్సినంత salt వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ చేసుకోవాలండి కర్రీ ప్రిపరేషన్ కి ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది 5 టేబుల్ స్పూన్స్ టు 6 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను సో
6 టేబుల్ స్పూన్స్ వేసాను. ఓకే, ఇంకా ఆయిల్ వేడెక్కాక ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం గరం మసాలా అండి. ఆల్రెడీ ధనియాల పొడిలో ఉంటుంది బట్ ఇంకొంచెం స్మెల్ రాకుండా ఉండడానికి ఫిష్ది ఇలా వేసేసుకోండి. దీంట్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మొత్తం అన్ని ఐటమ్స్ ఇలా వస్తుందండి పేస్ట్ మొత్తం. ఈ పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకోండి. యాక్చువల్గా ఈ పేస్ట్ మిక్సీ వేసినప్పుడే తెలిసిపోతుందండి మనకి కర్రీ ఎలా కుదురుతుంది అనేది. గ్రైండర్ చేసినప్పుడు ఆ స్మెల్ని బట్టే చెప్పేయచ్చు మళ్ళీ అన్నీ సరిపడా ఉన్నాయా లేదా అని. ఇదంతా కొంచెం బాగా కలపాలి. ఇందులో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అవన్నీ కొంచెం ఆయిల్కి ఉడకాలండి. ఒక 2 మినిట్స్ ఇలా బాయిల్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టచ్చు. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా చేసేస్తే దాంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కొంచెం హీట్ వస్తాయి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఇద్దరికి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాము. యాక్చువల్గా ఫిష్ కర్రీ ఉండాలంటే కొంచెం వెడల్పుగా ఉండే బౌల్ తీసుకోవాలండి. ఎందుకంటే అది దగ్గర దగ్గరగా పెట్టేస్తే ఫిష్ ఉడికాక చిరిగిపోతుంది. ఇంకా కొంచెం వెడల్పుగా నేను తీసుకున్న దానికంటే కూడా ఇంకా వెడల్పుగా ఉంటే బాగుంటుంది. బిర్యానీకి ఫిష్ కర్రీకి బాగా వెడల్పుగా ఉన్న గిన్నెలు తీసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మరీ చిక్క కాకుండా మరీ నీళ్ళు కాకుండా బాయిల్ అయ్యాక మనకు ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే ఇంకిపోతుందండి. ఆ లెక్క ప్రకారం వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ మనం ఫిష్ చేసినప్పుడు కూడా ఫిష్లోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇది బాయిల్ అవ్వాలి మొత్తం. ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా బాయిల్ అవ్వాల్సి ఉంటుంది. మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. బట్ స్టిల్ మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగులో మసాలా అంతా చేరిపోయి మాడిపోయినట్లుగా అవుతుంది. ఎవ్రీ 1-2 మినిట్స్కి కలుపుతూ ఉండాలి. ఇలా నూనె పక్కకు వచ్చేస్తుందండి. పక్కకు వచ్చేస్తుందంటే బాయిల్ అయిపోయినట్టే. అంతా ఆయిల్ బయట కనిపిస్తుంది కదా. సో బాయిల్ అయిపోయింది. ఈ టైంలో మనం ఫిష్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఫిష్ ఎక్కువసేపు ఉడకదండి. 5 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. వెడల్పుగా ఉండాలని అందుకే చెప్పాను. ఇలా పెట్టేస్తే కూరగాయలకైతే గబగబగబా కలిపేసేస్తాం కానీ వీటికి అలా కలపకూడదు. ఎలా పెట్టింది అలాగే బాయిల్ అవ్వాలి. ఫిష్ పీసెస్ అన్నీ ఇలా వేసేసి స్టార్టింగ్లో కలుపుకోవచ్చు. హెడ్ యాక్చువల్గా హెడ్ లోపలికి పెట్టేస్తే బాగా బాయిల్ అవుతుంది. ఒక స్టమక్ ఒకసారి కిందకి మీదకి ఇలా కలిపేస్తే సూప్ అన్నింటికి తగిలిపోతుంది. ఈ టైంలో కలిపొచ్చండి, తర్వాత కలుపుకోండి. ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకున్నాము, కొంచెం అడ్జస్ట్ చేసేసాము. హెడ్ పీసెస్ని లోపలికి వేసేస్తే పెద్ద పీసెస్లో పెట్టేసేసి చిన్న బయటికి పెట్టేసుకుంటే ఇలా అన్ని డిప్ అయ్యేలాగ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫుల్గా మూత పెట్టేసి తోక పైకి ఫ్లేమ్ పెద్దగా పెట్టి నెక్స్ట్ ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. రెడీ టు ఈట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మొన్న ఒక సబ్స్క్రైబరు అంటే మా ఫ్రెండ్ అనుకుంటున్నాను నేను, తను ఇది అడిగిందండి క్యాప్సికమ్ మసాలా కర్రీ అడిగింది ఎలా చేయాలి చూపిమని.
सेम मसाला अंडी कैप्सिकम कैना गुत्तंकाय कैना सेम मसाला वेसुकुंटे वाटिलो कोंचेम टमाटा प्यूरी वेसुकोवच्चु इदोच्चेसी टमाटा अवन्नी वेज एवी याड चेयडम नाकु इष्टम उंडदु अंदुकनी इला चेसानु ओके मीकु गनुक नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेसुकोंडी ना चानल नी तप्पकुंडा थैंक यू।